प्रेस अकाडमी निर्वहन कार्यक्रम में होंमंत्री मेकतोटि सुचरित पागर जूम वीडियो द्वारा जगह कार्यक्रम में प्रेस अकाडमी चेयरमैन देवीरेड्डी श्रीनाथ प्रभुत्व सलाहदार देवलपल्ली अमर गुंटूर कलेक्टर श्यामल आनंद कुमार इतर सीनियर जर्नलिस्ट पागर ग्रामीण पटण प्रांताल जर्नलिस्ट नैपुण्यू प्रेस अकाडमी प्रत्येक कार्यक्रम निर्वहिंदी మేకతోటి సుచరిత మాట్లాడుతూ జర్నలిజంలో పనిచేయడం అనేది ఒక గొప్ప బాధ్యతగా ప్రతి జర్నలిస్టు భావించాలని జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మంచి చెడులను విశ్లేషిస్తుంటారని జర్నలిస్టులను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు ప్రజలకు ఎప్పుడు సమస్య వచ్చినా ముందుగా వాలిపోయేది జర్నలిస్టులే ఏ సంఘటన జరిగినా ముందుగా జర్నలిస్టే చూస్తాడు అక్కడి సమస్యలను వింటాడు సమాజానికి తెలిసేలా వార్తలను రాస్తాడని తన సొంత కష్టాలను కూడా మరిచి సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్ట్ పరితపిస్తుంటాడని ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా రంగంలో అనేక మంది గొప్ప గొప్ప జర్నలిస్టులు ఐకాన్ గా నిలిచారని కొనియాడారు అంతటి గొప్ప జర్నలిజం రంగంలో రాణించాలంటే ప్రతి జర్నలిస్ట్ నిరంతర విద్యార్థిగా ఉండాలి ప్రతిరోజు రాజకీయ సామాజిక విషయాలపై అవగాహన చేసుకుంటూ ఉండాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు చెడుకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలి నిజాలను నిర్ధారించుకొని నిర్భయంగా రాయాలని హోంమంత్రి అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల జర్నలిస్టులు నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ప్రెస్ అకాడమీ చేపడుతున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారని సుచరిత అన్నారు ఎంతో బాధ్యతాయుతమైన జర్నలిజం రంగంలో యువ జర్నలిస్టులు రాణించాలని సమాజ హితం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని శుభాకాంక్షలు తెలిపారు ధన్యవాదాలు మేడం చక్కగా సంక్షిప్తంగా సమగ్రంగా మాట్లాడారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అందులో జర్నలిస్టులు ఎలా ఉన్నారు అనేది ప్రతిబింబిస్తూ మాట్లాడినటువంటి మీకు అంత తరఫున జర్నలిస్టుల తరఫున ప్రెస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి గారు నాకు మాట చిన్న మాట చెప్పేసి ఉండాలి పోలీసులకు వ్యతిరేకంగా జర్నలిస్టులు రాస్తూ ఉంటారు అనే భావన ఉంది అని చెప్పండి గారు చెప్పాడు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను పోలీస్ అకాడమీలో రతన్ గారిని డైరెక్టర్గా ఉంటూ తప్ప తెలంగాణలో ఇప్పటి రాష్ట్రంలో 30 మంది పైచులు దాదాపు 33 34 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యారు ఆ పచ్చి సో అంత పెద్ద ఎత్తున మహిళలు ఎస్ఐలుగా సెలెక్ట్ కావడం అనేది అప్పటి ఈ ఫస్ట్ టైం అంటే జర్నలిస్టు మీద ఆహ్వానించారు ఆయన వచ్చి మీరు మాట్లాడాలని మా వాళ్ళు సరే మీరు రకరకాల ప్రశ్నలు జర్నలిస్టు ఇంకా అడగడం మొదలుపెట్టి వాళ్ళందరినీ రకరకాలుగా అడిగారు అసలు అయిపోయిన తర్వాత రతన్ గారు మాట చెప్తారు ఇప్పటిదాకా వాళ్ళు అడిగారు కదా ఇప్పుడు మీరు అడగండి వాళ్ళని అంటే జర్నలిస్టులను ప్రశ్నించండి అందుకో ఒక ట్రైనింగ్ ఎస్ఐ అని అడిగారు ఎందుకు పోలీసుల మీద నెగిటివ్గా వార్తలు రాస్తారు ఇప్పుడు రోజు అని సరే సమాధానం ఏం చెప్పాలి రోజు రాస్తూ మాట చేసాం ఏం చెప్పాలి అంటే నేను మాట చెప్పాను ఇప్పుడు నేను కూడా బుక్లో ఉన్నాను ఒక అంటే రాష్ట్రంలో కానీ మాట వస్తే దేశంలో కూడా వైట్ కలర్ క్రైమ్ ఒకటి ఒక్క వైట్ కలర్ క్రైమ్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగే దోపిడీలు దొంగతనాలు రకరకాల చోటీలు అన్నిటికీ ఎన్ని 100 కావచ్చు 400 కావచ్చు జరిగితే కూడా ఆర్థిక పరమైన నష్టం దాంతో ఈక్వల్ కాదు ఇంకా తక్కువే ఒక్క వైట్ కలర్ క్రైమే ఎక్కువ ఆర్థిక పరమైన కానీ కుటుంబానికి రోడ్డు పెట్టింది దాన్ని నడుపుతూ వస్తున్నారు అనే విషయాన్ని ఇంకా మననం చేస్తున్నాం ఇందాక అందరికీ జర్నలిస్టులుగా ముందుకు వస్తూ ఉన్నారు మనకు మన దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా ఒక పేరెన్నికగా ఉన్నటువంటి జర్నలిస్టులు మన దేశంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని వారి స్థాయికి ఎదగాలనేటువంటి కృషి మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.